యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నిన్ను మాతృగర్భమున రూపొందించకమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టకమునుపే నేను నిన్ను పవిత్రపరచితిని అన్న వాక్యము నా జీవితంలో దేవుడు నెరవేర్చినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. మొట్టమొదటి విచారణలో నాగులవంచలో పనిచేసిన తర్వాత బిషప్ గారు నన్ను రీజనల్ యూత్ డైరెక్టర్గా ప్రమోట్ చేసి రీజనల్ లెవెల్లో పనిచేయటానికి పంపించారు. రీజనల్ లెవెల్లో 2 టర్మ్లు అనగా 7 సంవత్సరాలు రీజనల్ యూత్ డైరెక్టర్గా పనిచేశాను. డాన్బోస్ గారు ఇచ్చిన ఆదర్శం మేరకు నాకు నా జీవితంలో యూత్ అంటే నాకు ప్రత్యేకమైన ఒక ప్రేమ, వారి కోసం పనిచేయాలనే తపన నాలో ఉంది. మరి నేను చదువుకునేటప్పుడు కూడా, సెమినరీలో చదువుకునేటప్పుడు కూడా ఎండాకాలంలో మాకు సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండేవి. ఒక నెల మేము ఏదో ఒక ట్రైనింగ్ చేయవచ్చు. ఆ ట్రైనింగ్లలో కూడా నేను యూత్ ట్రైనింగులు చేశాను. మరి భగవంతుడు నాకు ఆ విధంగా అవకాశం ఇచ్చారని నేను నమ్ముతున్నాను. యూత్కు పనిచేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. నేను 7 సంవత్సరాలు యూత్ డైరెక్టర్గా సేవలు అందించాను. యూత్కి ట్రైనింగ్స్ ఇవ్వటం, వారికి సెమినార్స్ కండక్ట్ చేయటం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం, అనేక కార్యక్రమాలు మరి మేత్రాసన లెవెల్లో, రీజనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చేయటం చేశాను. అనేక మంది యూత్ని సన్మార్గంలో నడిపించడానికి నా వంతు కృషి చేశాను. 2013 సంవత్సరంలో మరి స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్లో వరల్డ్ యూత్ డేకి అటెండ్ కావటానికి కూడా భగవంతుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. మన రీజనల్ నుంచి దాదాపు 80 మంది యూత్ని మేము వరల్డ్ యూత్ డేకి తీసుకొని వెళ్ళాం. యూత్ డైరెక్టర్గా పనిచేసే సమయంలో కూడా మరి అన్ని మేత్రాసనాలలో ఉన్న యూత్ డైరెక్టర్స్తో కలిసి కోఆర్డినేట్ చేస్తూ మరి రీజనల్ యూత్ డైరెక్టర్గా పనిచేయటానికి దేవుడు నాకు ఎంతో శక్తిని దయచేశారు. 7 సంవత్సరాలు రీజనల్ యూత్ డైరెక్టర్గా పనిచేసిన తరువాత నేను ఈ ప్రస్తుతం ఇల్లందు విచారణలో విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. ఇల్లందు విచారణ అనేది ఒక అడవి ప్రాంతంలో ఉన్న విచారణ. మరి ఇల్లందు విచారణను ఆ పట్టణాన్ని మొట్టమొదట బొగ్గుట్ట అంటారు. అంటే అక్కడ మొట్టమొదట బొగ్గు ప్రారంభమైంది. మరి ఆ పట్టణం ఇప్పటి వరకు ఎక్కువ డెవలప్ కాలేదు. కానీ ఇంతకుముందు నక్సలైట్ ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం నక్సలైట్ ప్రభావం అనేది ఇల్లందు ప్రాంతంలో ఎక్కువ లేదు. మరి ఆ విచారణలో నేను ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు 6వ సంవత్సరం విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. ఇల్లందు విచారణలో మరి కొన్ని గ్రామాలు పూర్తిగా ఇతర సంఘాలకు వెళ్ళిపోయారు. మరి ప్రస్తుతం నేను చాలా కృషి చేస్తూ ఉన్నాను. మరి మరలా పోయిన వారిని మన కతోలిక విశ్వాసాలు నడిపించడానికి నేను పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యనే గంధంపల్లి అనే గ్రామంలో చర్చి పూర్తిగా మరి ధ్వంసం అయిపోతే ప్రస్తుతం ఉన్న మరి అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ బిషప్ గారు, మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల తండ్రి గారు వారు ఇచ్చిన ఆర్థిక సహాయంతో, తర్వాత ప్రజల యొక్క సహకారంతో దేవాలయాన్ని పునర్నిర్మించి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకి ఆ గ్రామంలో పూజ చేస్తూ ఉన్నాను. మా విచారణలోని మరి ఇల్లందు పట్టణం నుంచి గంధంపల్లి గ్రామం దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఉదయము క్రమం తప్పకుండా ఆ గ్రామంలో పూజలు చేయటం వల్ల ఇప్పుడు ఆ గ్రామంలో విశ్వాసం అనేది బలపడ్డది. మరి ఇల్లందు విచారణ ఆధ్యాత్మికంగా మరి మంచిగా ముందుకు
నడుస్తూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. బ్రదర్గా చదివేటప్పుడు రీజెన్సీ టైంలో ఒకసారి నేను నాతోటి ఒక గురువు ద్వారా ఎదుర్కొన్న సమస్యలతోటి నేను అసలు గురువు కావద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఆ ఫాదర్ గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టి, నువ్వు ఎలా గురువు అవుతావో నేను చూస్తాను, బిషప్ గారికి నీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నేను గురువు చదువు నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ తరువాత బిషప్ గారికి నేనే వెళ్ళి, మరి ఈ ఫాదర్ వల్ల నాకు ఈ ఇబ్బంది జరుగుతుంది, నన్ను పంపించేస్తానని అంటున్నారు అని అంటే, బిషప్ గారు నన్ను ఎంకరేజ్ చేసి నీకేమి ఇబ్బంది లేదు, నీవు మంచిగా పనిచేసుకో అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళా సెమినరీ నుంచి వెళ్ళిపోదామని అనుకోలేదు. ఆ తర్వాత గురువు అయిన తర్వాత దేవుడు నన్ను చాలా బలపరిచి నా యొక్క సేవా జీవితంలో అండగా ఉన్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వ జీవితంలో ప్రజలు అనుకుంటున్నట్లు అంతా సవ్యంగా సాగుతుంది, గురువు సంతోషంగా ఉన్నారు, వారికి ఏ ఇబ్బందులు లేవు అని అనుకుంటారు. కానీ నా జీవితంలో చూస్తే కొన్నిసార్లు ప్రజల సహకారం లేనప్పుడు, ఆ తర్వాత ఇతరుల నుంచి సమస్యలు ఎదురైనప్పుడు ఎందుకు గురువయ్యామా, బయటికి వెళ్ళిపోతే బాగుండు కదా అనే సందర్భాలు ఉన్నాయి. నేను నాగులవంచలో పనిచేస్తున్నప్పుడు మీకు ఇంతకుముందు తెలియజేసినట్లు, మరి హైందవుల నుంచి నాకు ఎదురైన సమస్యలకి మరి క్రైస్తవులు సంఘం ఎవరు కూడా సహకరించలేదు. మరి విచారణ గురువు ఆయన సమస్య కదా అని చెప్పి మరి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మరి గురువుగా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను, నేను ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతే బాగుండు అన్న ఆలోచన కూడా కలిగింది. కానీ ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, నా జీవితంలో ఎక్కువ నేను సాయంత్రం సమయంలో ఆరాధనకి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా భగవంతుని దయవల్ల నాకు దివ్యసప్రసాద ఆరాధన అనేది నేను చేస్తాను, నాకు అది చాలా ఇష్టం. నేను సెమినరీలో ఉన్నప్పుడు కూడా మీకు మొదట తెలియజేసినట్లు, సెమినరీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నోని ఒక గంట ఆరాధన చేసినప్పుడు నేను ఆలోచన విరమించుకున్నాను. గురువుగా కూడా నాకు వచ్చే సమస్యలకి బాధలకి ఎప్పుడైతే నేను నాకు అలాంటి ఆలోచన వస్తుందో నేను ఆరాధనకు వెళతాను, ప్రార్థన చేసుకుంటాను. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా నేను నా జీవితంలో ఎప్పుడు కూడా గురువు నుంచి బయటికి వెళ్ళవద్దు, నేను గురువుగానే ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. నేను ఒకసారి నా సంఘాన్ని వెలంగనీకి యాత్రకు తీసుకొని వెళ్ళాను. ఆ యాత్రకు తీసుకొని వెళ్ళినప్పుడు మరి ఇద్దరికి ప్రమాదాలు జరిగాయి. ఆ ఇద్దరికి ఒక ఆమె రైల్వే స్టేషన్లో మరి లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు కింద పడిపోయింది, ఆమెకి తలకి బలమైన గాయం అయింది. ఆ సమయంలో ఆమె చనిపోతే నన్ను జైలుకి పంపిస్తారు అని చెప్పేసి భయపడ్డాను. ఇక ఇలాంటివి ఎప్పుడూ కూడా ఏ యాత్రకు తీసుకుని వెళ్ళొద్దు అని అనుకున్నాను. కానీ ప్రజల యొక్క సహకారంతో మరి అనేక సార్లు ప్రజలని మరి పుణ్యక్షేత్రాలకి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు నేను రీజనల్ యూత్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక గొప్ప
అద్భుతం. దేవుడు నా జీవితంలో ఏమి చేశారంటే, ఒకసారి యూత్ అంతటిని గోవాకి తీసుకొని వెళ్ళాను విహారయాత్రకు. గోవా తీసుకుని వెళ్ళినప్పుడు సముద్రంలో యూత్ అందరూ కూడా ఈత కొడుతున్నారు. నేను బయట ఉండి వాళ్ళందరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే ఒక అమ్మాయి జంపు చేసి నీళ్ళలో దూకింది. ఆ అమ్మాయి ఎప్పుడైతే నీళ్ళలో దూకిందో లోపలికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి బయటకు వచ్చి కళ్ళు తేలవేసి అన్కాన్షియస్గా అయిపోయింది, స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ జనమందరూ ఆ అమ్మాయిని బయటికి తీసుకొని వచ్చేసరికి నేను దూరము నుండి చూసి నా ప్రాణాలు గాల్లో వెళ్ళిపోయాయి. ఆ అమ్మాయి చచ్చిపోయింది, నా పని కూడా అయిపోయింది. ఇక గురువు లేదు, ఏం లేదు, ఈ దెబ్బతోటి నేను కూడా ఇక జైలుకు పోవటమే అని అనుకున్నాను. ఇక ప్రార్థన చేసుకుంటూ దగ్గరకు వెళ్ళాను. దేవుడి దయవల్ల మరి వెంటనే అక్కడ ఉన్నవారు 108 అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక గంట తర్వాత ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మంచిగానే ఉంది. ఆ విహారయాత్ర ముగించుకొని తిరిగి వచ్చాం. ఇలాంటివి జరిగినప్పుడు మరి జీవితంలో నేను గురువుగా ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను, ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను. మరి నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా 10th class క్లాస్మేట్స్ ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. వారు మా క్లాస్మేట్ ఒకడు నెలకి 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు. నేను చదువుకునేటప్పుడు వాడు నాకంటే పూర్ స్టూడెంట్, కానీ నా క్లాసులో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి వాళ్ళకంటే. నేను అప్పుడు అనుకునేవాడిని, అరే నేను ఆ విధంగానే వాళ్ళతో పాటు చదువుకున్నట్టయితే నేను మంచి శాలరీ సంపాదించేవాడిని, మంచిగా సంతోషంగా ఉండేవాడిని. ఈ గురువుకు వచ్చి ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఎదుర్కొంటూ ఉన్నాను. కొన్నిసార్లు మరి అధికారుల నుంచి సమస్యలు, అనేక సార్లు సంఘం నుంచి సమస్యలు, ఎవరు అర్థం చేసుకోరు. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు పలకరించేవారు ఉండరు. ఇన్ని సమస్యల్లో మరి గురువుగా మరి ఉండటం దేనికి అని చెప్పి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ మరి గురువుగా దేవుడు నన్ను 20 సంవత్సరాలు, ఇప్పుడు నేను 20వ సంవత్సరంలో ఉన్నాను. ఈ 20 సంవత్సరాలు కూడా ఇలాంటి సందర్భంలో దేవుడు నన్ను కాపాడారు. నా జీవితంలో మరి ఆరాధన అనేది ఒక భాగం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి కనీసం ఒక గంట సమయం ఆరాధనలో ఉంటాను. ఆ ఆరాధన సమయం నన్ను గురువుగా ఎంతో బలపరుస్తూ ఉంది. నేను ప్రసంగాలు చెప్పటానికి కానీ, ప్రజలను నడిపించటానికి కానీ, నేను ఇప్పుడు సంతోషంగా ఉండటానికి కానీ ఈ ఆరాధన సమయం నాకు ఎంతో సహాయపడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న ప్రాయము నుంచే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను, మరి మా కుటుంబంలో ఎవరు చదువుకోకపోయినా నేను ఒక్కడనే చదువుకోవటం, దానికి తోడు నేను ఒక బోర్డింగ్లో ఎక్కువ చదువుకున్నవాడిని కాదు, గురువులు సహాయం చేస్తే చదువుకున్న వాడిని కాదు. నేను 10వ తరగతి వరకు గవర్నమెంటు రెసిడెన్షియల్లో చదువుకున్నవాడిని. ఒకసారి 10th class క్లాస్మేట్స్ గ్యాదరింగ్ జరిగినప్పుడు అందరిని మాట్లాడమన్నారు. మా బ్యాచ్లో నేను ఫాదర్ అయ్యి ముందుకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. మరి ముఖ్యంగా మా టీచర్లు నన్ను చూసి, మన రెసిడెన్షియల్లో చదివినోడు కూడా ఫాదర్ అయ్యిండా, చర్చి ఫాదర్ అయ్యిండా అని చెప్పి ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు. సర్వసాధారణంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు గురువు కావటం చాలా అరుదు. కానీ నా జీవితంలో నేను మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కూడా ఎవరూ నాకు చెప్పేవాళ్ళు లేకపోయినా నేను గురువు చదువుకు వెళ్ళానంటే అది కేవలం భగవంతుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప పిలుపుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సాక్ష్యం చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. నా గురుత్వ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నన్ను ఎన్నుకున్న దేవుడు ఒక గురువుగా నన్ను మలుస్తూ, ఇప్పటి వరకు నడిపిస్తూ, నేను మంచి గురువుగా
జీవించడానికి సంతోషంగా మరి సేవ చేయడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నా ఈ సాక్ష్యం మరి విన్న మీ అందరికీ కూడా మరి అనేక మందికి ఒక గొప్ప అనుభూతిని దేవునిలో జీవించడానికి సహాయపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. గురు జీవితంలో ఎంతోమందికి సహాయం చేయటానికి, ఆధ్యాత్మికంగా నడిపించటానికి ఇది ఒక గొప్ప దేవుడిచ్చిన భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతం చూసినట్లయితే గురు సేవ చేయటానికి ఎక్కువ మంది ముందుకు రావటం లేదు. ఇది ఒక గొప్ప భాగ్యం. మరి ఇప్పుడు ఉన్న యువతను మరి తల్లిదండ్రులు గురు చదువుకి పంపించి మరి ఈ సేవ చేయటానికి ప్రోత్సహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ గురు జీవితంలో ఎంతో ఆనందం, సంతోషం, ప్రజలకు సేవ చేయటానికి, ఆధ్యాత్మికంగా నడిపించటానికి గొప్ప అవకాశం కలుగుతూ ఉంది. మరి కథోలిక తల్లిదండ్రులు మరి మీ బిడ్డలను గురు చదువుకు పంపించి దేవుని సేవ చేయటానికి ప్రోత్సహించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు నన్ను ఏ విధంగా పిలిచారు, ఏ విధంగా గురువుగా నన్ను నడిపిస్తూ ఉన్నారు, ఈ గొప్ప సాక్ష్యం ఇవ్వటానికి దివ్యవాణి టీవీ వారు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు మంచి మనసుతోటి ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. దీని ద్వారా నా సాక్ష్యం అనేది ఈ ప్రపంచంలో అనేక మంది వినటానికి అవకాశం కలిగింది. నా ఈ గురుత్వ సాక్ష్యం మరి చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మరొకసారి దివ్యవాణి టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you.